పట్టణంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో తెలంగాణ ప్రభుత్వ కమిషనరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ యువతరంగ్ 2016-17 వారిచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవాలను స్థానిక శాసనసభ్యులు జీవన్రెడ్డి హాజరీ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు. విద్యార్థుల్లో ఉన్న కళా నైపుణ్యం, సృజనాత్మక శక్తిని వెలికితీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్తో పాటు విద్యార్థులు, అధ్యాపక బృందం పాల్గొన్నారు. మరి భవిష్యత్తులో ఏదైతే ఉందో మరింత బలోపేతం చేసుకోవడం జరుగుతుందని చెప్పి నేను భావిస్తాను చెప్పండి. వాస్తవంగా మేమందరం కూడా ప్రభుత్వ కళాశాల విద్యార్థులు. ఇతరులు మల్లారెడ్డి గారు అన్నట్టు అప్పటి పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరైపోయింది. అంటే ఇప్పుడు పరిస్థితి వేరు కావడం అంటే ఆ కాలంలో ప్రైవేట్ కళాశాలలు లేకుండా కేవలం ప్రభుత్వ కళాశాలే పరిమితమైంది. ఇప్పుడేమైపోయింది, విద్యార్థుల తల్లిదండ్రుల్లో ప్రభుత్వ కళాశాలల కంటే ప్రైవేట్ కళాశాలలో ఏదో మెరుగైన బోధన లభిస్తున్నటువంటి ఒక అభిప్రాయం. కానీ వాస్తవం చెప్పాలంటే ప్రభుత్వ కళాశాలల్లో ఉన్నట్టు ఒక బోధన సిబ్బంది, క్రీమ్ ఆఫ్ టీచింగ్ స్టాఫ్ ఏదైతే ఉందో మన దగ్గర ఉందని చెప్పండి. ప్రైవేట్ రంగాన్ని ప్రభుత్వ కళాశాలల్లో అవకాశం లభించేటటువంటి వాళ్ళు ఎవరే కానివ్వండి చెప్పంటున్నా. ప్రభుత్వ కళాశాలల విశ్వాసాన్ని నింపడం అనేది ప్రధానమని చెప్పండి. నాకు తెలిసి కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాల తీసుకున్నా, కరీంనగర్ ఉమెన్స్ కాలేజ్ తీసుకున్నా, జగిత్యాల ఎస్కేఎన్ఆర్ కళాశాల తీసుకున్నా, జగిత్యాల ఉమెన్స్ కాలేజ్ తీసుకున్నా చెప్పంటారు. మొత్తం కరీంనగర్ జిల్లాలో ఈ 4 కళాశాలలను ధీటుగా ఉన్నటువంటి ఒక ప్రైవేట్ కళాశాల ఏది ఉందని చెప్పి నేను భావించాను చెప్పండి. అది బోధనా రంగమే కానివ్వండి, మౌలిక సదుపాయాలు కానివ్వండి చెప్పట్టుంది. మౌలిక సదుపాయాల పట్ల అండ్ ఆల్సో టీచింగ్ స్టాఫ్ కూడా అని చెప్పండి. దీన్ని ఏదైతే ఉందో కొంత మనం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. ఇలా ప్రజాప్రతినిధులుగా మేము కూడా, నేను ఎక్కడ పని చెప్తుంటున్నా అంటున్నా, విద్య వైద్యం ఈ 2 ప్రాథమిక హక్కు అని చెప్పండి. ఈ ప్రాథమిక హక్కును పొందటం మనం మన బాధ్యతగా స్వీకరించాలి. ఇప్పుడు ఒక ప్రభుత్వ విద్యాలయంలో బోధన పట్ల ఏదైనా ఉపాధ్యాయుడు నిర్లక్ష్యం చేస్తే అతన్ని అడిగేటటువంటి ఒక అవకాశం హక్కు ప్రతి విద్యార్థికి ఉంటుంది చెప్పంటున్నాను. ఒక ప్రభుత్వ వైద్యాలయంలో, ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సదుపాయం పట్ల ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా డాక్టర్ను, ఆ వైద్య సిబ్బందిని అడిగేటటువంటి ఒక అవకాశం హక్కు మనకు ఉందని చెప్పండి. ప్రైవేట్ హాస్పిటల్స్ అయితే ఓ రైట్ ఆఫ్ అడ్మిషన్ ఇస్ రిజర్వ్డ్ అని పెట్టేస్తాడు అమ్మ అంటుండే ప్రైవేట్ హాస్పిటల్స్. వల్ల ఏదైనా ప్రమాదకరంగా ఉన్నటువంటి ఒక రోగి ఏ ప్రైవేట్ ఆసుపత్రిలో స్వీకరించడానికి సిద్ధపడే, ఇప్పుడు జగిత్యాల చూస్తున్నాం కదా, సేఫ్ ట్రీట్మెంట్ అయితేనే లోపలికి. ఏమాత్రం ఇక అటో ఇటో ఉంటుంది, ఇక మీరు ప్రభుత్వ ఆసుపత్రి పోండి అని చెప్పండి. అంతేగానే ఏదైతుందో సరే, ప్రమాద స్థితిలో ఉన్నటువంటి రోగిని కాపాడడం కూడా మా బాధ్యత. మేము అటెంప్ట్ చేయాలి, చేసే ప్రయత్నం చేయాలి, చేస్తే తదుపరి సరే ఇట్ డిపెండ్స్ అపాన్ ది ఫేట్ ఆఫ్ ది పేషెంట్ ఏం కావాలని జరుగుద్ది. కానీ ఈవెన్ దాని కొరకు కూడా వాళ్ళు సిద్ధంగా లేదని చెప్పండి. కానీ ఏ ప్రభుత్వ ఆసుపత్రి కూడా ఇవాళ ప్రమాద స్థాయి ప్రమాదకరంగా ఉన్నట్టు రోగిని నిరాకరించే పరిస్థితి ఉండదు అని చెప్పి ఆ 2 పాటలు కూడా ఏంటంటే ఒక అవకాశం మీకు లభిస్తుంది బాబా అని చెప్పండి. అందుకే కనీసం ఓపీగా ముందే విందామని చెప్పి కోరుకున్నాను చెప్పండి. అంటే మాకు కూడా ఇప్పుడు ఏదైనా గేమ్స్ ఇనాగ్రేషన్ పోతే నిన్న క్లబ్ లో ఏదో షటిల్ టోర్నమెంట్ ఉంటే మీరు ఇట్లా బ్యాట్ పట్టుడు సార్ అని, ఇప్పుడు ఏదైనా మైక్ పెట్టు పాట పాడదామని చెప్పండి మాకు గేమ్ రాదు, పాట పాడే ప్రయత్నం చేస్తే బాగుంటుంది కదా అమ్మా, అందరినీ ఉత్సాహపరిచినట్టు ఉంటుంది. నేను అందులో ప్రవేశం లేదమ్మా అంటున్నా, నేను నా ప్రవేశం లేదంటున్నా. మాకు కూడా ఉపయోగపడుతుంది కూడా, మాకు ఉపయోగపడుతుంది కూడా అని చెప్పంటున్నాను. ఇవాళ మేము ఉపన్యాస రూపకంగా ప్రజలకు అంటే మా అభిప్రాయం తెలియజెప్పడం లోపల ఎంతైతే వాళ్ళ విశ్వాసాలను పొందుతామో అదొక ఏ రూపంలో కానీ లేక సాంస్కృతిక జానపద కళా రూపంలో కానీ మీరు వ్యక్తపరిస్తే
ప్రాక్టికల్ ఆగట్టుకుంటారని చెప్పంటూ నేను. ఇవాళ తెలంగాణ రాష్ట్ర సాధనలో రాజకీయ వేదిక అంటే పోరాటంలో ఎంతైతే చేయడం జరిగిందో అది బలోపేతం కావడానికి ప్రజానీకాన్ని ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత పట్ల వారిని ఉద్యమం వైపు మలచట లోపల ఇవాళ ఈ కళలు ముఖ్యంగా జానపద కళలు జానపద గేయాలు ఏదైతుందో ప్రధాన పాత్ర పోషించడం అని చెప్పి తప్పదని చెప్పాలి. ప్రతి విద్యార్థిని విద్యార్థులు విద్యతో పాటుగా ఈ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఏదైతే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కానివ్వండి, ఈ సాహిత్యం సాంస్కృతిక రంగాల్లో కానివ్వండి, తప్పకుండా ప్రవేశం పొందడానికి ప్రయత్నం చేయాలి. ఆ రకంగా మరి బోధనా సిబ్బంది కూడా, ఎందుకంటే కమిషనరేట్ ఆలోచన అదే, మనం కేవలం విద్యకే పరిమితమైన కాకుండా విద్యతో పాటుగా మనకు ఉపకరించేటట్టు ఒక కార్యక్రమానికి, కాబట్టి వాటిని కూడా మనకు పార్ట్ ఆఫ్ టీచింగ్ సబ్జెక్ట్గా మరి భావితం దొరుకుతుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఎక్కువగా సమయం తీసుకోకుండా ముఖ్యంగా ఇవాళ పూర్వ కరీంనగర్ జిల్లా కేంద్రంగా పూర్వ కరీంనగర్ జిల్లా ఒక యూనిట్గా నిర్మింపబడుతున్నటువంటి ఒక ఈ కార్యక్రమాలకు మరి కొంత భాగం జగిత్యాల ఎస్కేఎన్ఆర్ కళాశాల కూడా కేటాయింప చేయటం నేను వారికి ధన్యవాదాలు చెప్తున్నాను. మీరు భవిష్యత్తులో కూడా మీ ఎస్కేఎన్ఆర్ కళాశాల సరే మీరు ఎస్ఆర్ఆర్ కళాశాల ప్రథమ స్థానంలో ఉంటారు, మీ తర్వాత మేము ఉంటామని చెప్పి అంటారు, మమ్మల్ని ఆ మందం గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ. అధికారులంతా కూడా ప్రభుత్వాల నుంచి వస్తున్నారు కళాశాలల నుంచి అని చెప్పినందుకు కళాశాల ఉపన్యాసకుల బృందం తరఫున కళాశాల తరఫున అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. ఇప్పుడు సమయం తక్కువ, వాట్ ఆఫ్ థ్యాంక్స్. భాగ్యోదయ కల్పవల్లి విశ్వశాంతి విరించిన చిరుపూల శిరసు మల్లి భారతి నా కన్న తల్లి. భాగ్యోదయ కల్పవల్లి విశ్వశాంతి విరించిన చిరుపూల శిరసు మల్లి వాదిత్య భవ్య వచన వింధ్యాచల విశద రచన కాశ్మీర పురా శివదన భగవంతుడే పారాడెను వితరణ గుణ గౌరవమున విశ్వమే ముంచెత్తెను భారతి నా కన్న తల్లి. చిరంజీవిగా బ్రతకాలి చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి ఆనందాలను అన్వేషిస్తూ అందరి కోసం బ్రతకాలి, అందరినీ బ్రతికించాలి చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి.